హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ అక్కడ నుండి అరగంట పాటు ప్రయాణం చేసి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి చేరుకున్నారు అందరూ కార్ దిగి వెళ్తూ ఉండగా పూజ రేవంత్ చేతిని పట్టుకొని వెనకనే ఆపేసింది సాక్షి వెనక్కి తిరిగి చూడడంతో మీరు వెళ్ళండి ఇప్పుడే వస్తాం అని పూజ నవ్వుదో చెప్పడంతో సాక్షి నవ్వుతూ సరేనని ప్రభావతిని చరణ్ని తీసుకొని వెళ్ళిపోయింది ఏమైంది ఎందుకు ఆపేశావు అని రేవంత్ అడగడంతో అదే నేను అడుగుతున్నాను ఏమైంది మీకు అరే ఏదైనా ఆలోచించుకనే మాట్లాడరు అలాంటిది ఇందాక అతని మీదకి అంత ఆవేశంగా వెళ్ళిపోయారు ఏం ఆలోచిస్తున్నారు రేవంత్ గారు అని పూజ అడిగింది ఏం లేదు సడన్గా వాడు అరుస్తూ అట్లా మీదకి వచ్చేసరికి పక్కన ఉన్నాను కదా చూడలేదు కోపం వచ్చింది అందుకే అలా అని రేవంత్ సైలెంట్ అయిపోయాడు చూసుకోండి రేవంత్ గారు మనం మంచి అనిపించుకోకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ వాళ్ళ మనం మాత్రం అనిపించుకోకూడదు అని పూజ చెప్పింది సారీ ఇంకొకసారి ఇలా జరగదు అని రేవంత్ చెప్పడంతో నాకెందుకు సారీ చెప్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని అనుమానం వచ్చింది ఆ ఆలోచనల్లో ఇలా బిహేవ్ చేశారా అని కూడా అనిపించింది అందుకే ఆపి మాట్లాడుతున్నాను పదండి అని పూజ నవ్వడంతో రేవంత్ కూడా చిన్న స్మైల్ చేసి పూజతో కలిసి వెళ్ళాడు సుమారు అక్కడ ఒకటిన్నర గంట పైనే టైం స్పెండ్ చేసి రేవంత్ సాక్షిని చరణ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ టైంలో కాదు ఇంకొక రోజు వస్తామని చెప్పి ఇంటికి బయలుదేరిపోయారు ఇంటికి చేరుకొని అప్పటికే లేట్ అవ్వడంతో పూజ కట్టుకున్న చీరను మార్చుకొని రేవంత్ని బాగా గమనించి ఏం ఆలోచిస్తున్నారు రేవంత్ గారు సాయంత్రం నుండి చూస్తున్నాను ఆలోచిస్తూనే ఉన్నారు నాతో షేర్ చేయకూడదా అని పూజ అడిగింది రేవంత్ అలానే చూపులు చూస్తూ ముప్పై రోజులు టైం ఇచ్చాడు పూజ ముప్పై రోజుల్లో చంపేస్తానని చెప్పాడు అని చెప్పాడు ఆ మాట ఆల్రెడీ పూజాతో మాట్లాడి ఉండడంతో ఈ విషయం రేవంత్ గారికి కూడా తెలిసిపోయిందా యూ ఈడియట్ అని మనసులో తిట్టుకొని వెళ్ళి రేవంత్ పక్కన కూర్చొని చంపడానికి వాడెవడూ చచ్చిపోవడానికి మీరెవరు అప్పుడు ఆ బ్రహ్మదేవుణ్ణి ఏమనుకోవాలి కమిడియన్లా కనిపిస్తున్నాడా మీకు అని పూజ అడిగింది పూజ అని రేవంత్ స్లో మోషన్లో పిలవడంతో ఏంటి రేవంత్ గారు అయితే వాడు బెదిరిస్తూ ఉంటే మీరు బెదిరిపోతూ ఉంటారా చూడండి నేను మిమ్మల్ని డ్యూటీకి మాత్రమే వెళ్ళొద్దన్నాను మన పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే ఆలోచించమన్నాను నేను కరెక్ట్గానే ఉన్నాను పర్సనల్ లైఫ్ అంటే కేవలం నా గురించి అత్తయ్య గురించి ఆలోచించమని కాదు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి రోజు మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండదు కానీ ఇప్పుడు ముప్పై రోజులు దొరికింది ఆలోచించండి ముప్పైవ రోజు ఆఖరి క్షణం వాడు ఎదురుపడే వరకు ఆలోచించండి ఏదో ఒకటి దొరుకుతుంది నాకు నమ్మకం ఉంది మీరు కూడా కొంచెం అలాగే ఆలోచిస్తే బాగుంటుంది అని పూజ చాలా ఖచ్చితంగా చెప్పింది పూజ ఈ విషయం నీకు అసలు ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను కానీ నువ్వు నన్ను గమనించేసరికే చెప్పాను చెప్పాక ఎందుకు చెప్పానా అని చాలాసార్లు అనుకున్నాను ఎందుకంటే మనసులో నువ్వు భయపడతావని కానీ ఇలా నువ్వు నాకు ధైర్యం చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ నేను ఎంత డౌన్ అయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం అవ్వద్దు ఇలానే ధైర్యంగా ఉండు అని రేవంత్ చెప్పాడు నాకెందుకు భయం రేవంత్ గారు మీరు ఖచ్చితంగా వాడిని పట్టుకొని తీరుతారన్న నమ్మకం నాకుంది అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతాను ఇదిగో ఇలాగే ధైర్యంగా ఉంటారు ఇంట్లో వాళ్ళకి చెప్పలేనివాడు మనకేం ధైర్యం చెప్తాడు అని అందరూ అంటే మీకు విలువ తక్కువైపోతుంది కదా అందుకే నేను అస్సలు భయపడ్ను అని పూజ చెప్పడంతో రేవంత్ కూడా నవ్వేశాడు రేవంత్ గారు నేను ఒకటి చెప్తాను మీరు చేస్తారా అని పూజ అడిగింది అడిగి చూడు అని రేవంత్ అన్నాడు మీరిక మీద అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయకూడదు అని పూజ చెప్పింది ఎందుకు అని రేవంత్ అడిగాడు మీరు వాడితో మాట్లాడితేనే కదా వాడు మీకు ఛాలెంజ్లు విసిరి నేను అది చేయబోతున్నాను ఇది చేయబోతున్నానంటూ వాగుతాడు అదే మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే అసలేం మాట్లాడగలడు ఏం బెదిరించగలడు అని పూజ అడిగింది రేవంత్ చిన్న నవ్వునవ్వి పూజ ఏమైనా చేయాలి అనుకునేవాడు కాల్ చేసి ఇన్ఫామ్ చేసి చేస్తాడని నీ ఫీలింగ్నా అదేం కాదు వాడు జస్ట్ నేను నా వాళ్ళని కాపాడుకోగలనా లేదా అనేందుకు టెస్ట్ చేస్తున్నాడు బట్ ఇక్కడ ప్రాబ్లం అది కాదు ఒకవేళ నేను లిఫ్ట్ చేయడం మానేశానంటే వాడు ఖచ్చితంగా డైరెక్ట్గా అటాక్ చేస్తాడు ఒక్కసారి దెబ్బతిన్నాను అంటే నేను డౌన్ అయ్యాను అంటే అది వాడికి అలవాటుగా మారిపోతుంది మాట్లాడాలి మాట్లాడి ఇరిటేట్ చేయాలి వాడు ఎలాంటి వాడినో నేను ఎలా ఊహించాలి అనుకుంటున్నానో అలా ఊహించకుండా డౌన్ చేయాలి అంటే ఆటోమేటిక్గా వాడే నోరు జారి వాడు ఎవరని మనకు తెలిసేలా చేస్తాడు అని రేవంత్ చెప్పాడు పూజ ఆలోచించి అంతే అంటారా అని అనింది అంతే ఏం కాదు పూజ ఇలాంటివి మామూలే కాకపోతే నా వరకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఇదే మొదటిసారి బయట చాలామందికి చాలా పెద్దవి జరిగాయి దీంతో పోలిస్తే నువ్వేం టెన్షన్ పడుకు నేను చూసుకుంటాను అని రేవంత్ భరోసా ఇచ్చాడు పూజ చిన్న స్మైల్ చేసి లైట్ ఆఫ్ చేసి వస్తా అని లేచి లైట్ ఆపగానే ఒక్కసారిగా రేవంత్ పూజ ఆశ్చర్యపోయి వెంటనే పూజ లైట్ వేసింది పూజ పరుగు పరుగున రేవంత్ దగ్గరికి వచ్చి చూసారా రేవంత్ గారు అని అడిగింది ఇంట్లోకి వచ్చాడు పూజ అని రేవంత్ అన్నాడు మనం బయటికి వెళ్ళాం కదా అదే అదునుగా భావించాడనుకుంటా అని పూజ భయం భయంగా అనింది టెన్షన్ పడుకు అని రేవంత్ వెళ్ళి లైట్ ఆఫ్ చేయగా గోడ మీద థర్టీ డేస్ అని రేడియం స్టిక్కర్స్తో గోడ మీద అతికించి ఉండడం చూసి లైట్ ఆన్ చేసి పూజ ఆ లెటర్స్ని ముట్టుకోవద్దు మేబీ ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చేమో రేపు టెస్ట్ చేయిస్తాను అని ఆలోచిస్తూ అన్నాడు రేవంత్ గారు ఎందుకండి వాడు ఇలాంటివి చేస్తున్నాడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీతోనే మాట్లాడి మీతోనే తెలుసుకోవచ్చు కదా అని పూజ లోపల గుండె దడగా ఉంటే దాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది కొందరంతే పూజ ప్రతి ఒక్కరిలో సైకో లక్షణాలు ఉంటాయి ఈవెన్ మనకు కూడా కొన్నిసార్లు పిల్లలు నేడిపించి నవ్వుతాం నడుస్తూ నడుస్తూ ఒక పక్కన ఉన్న వస్తువుని అవసరం లేకపోయినా ఖాళీతో తన్నేస్తాం ఇలాంటివి కూడా సైకో లక్షణాలు అంటారు కాకపోతే మనకి చాలా తక్కువ మోతాదులో అది ఉంటుంది ఇదిగో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఏదైనా మాట్లాడి తేల్చుకుందామని నేరుగా కొందరు అనుకుంటే కొందరు ఇలాంటివి చేసి మన మీద గెలిచినట్టుగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు అంతకన్నా ఇంకేం లేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని రేవన్ చెప్పాడు ఇంట్లోకి వచ్చాడంటే బహుశా ఇక్కడ ఏమైనా కెమెరాస్ పెట్టి ఉంటాడంటారా అని పూజ అడిగింది చెక్ చేస్తాను అని రేవంత్ తన వార్డ్రోబ్లో దగ్గరికి వెళ్ళి లాకర్లో పెట్టిన ఒక డివైజర్ని బయటకు తీసి లాస్ట్ టైం సుష్మా రూమ్లో కెమెరాస్ పెట్టినప్పుడు ఇంటిని చెక్ చేయడానికి వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడి కెమెరాస్ని డిటెక్ట్ చేసే డివైజ్ ఏంటో అని కనుక్కొని ముందుగానే తెచ్చిపెట్టాను అని రేవంత్ చెక్ చేస్తూ చెప్పాడు మంచి పని చేశారు రేవంత్ గారు లేదంటే రాత్రికి ప్రశాంతంగా నిద్ర పట్టేదే కాదు అని పూజ అనడంతో రేవంత్ ఒక అరగంట పాటు రూమ్ మొత్తం చెక్ చేసి కెమెరాస్ ఏం లేవు పూజ మనం కనుక్కోగలమని అనుమానం వచ్చిందేమో అని మాట్లాడుతూ వెయిట్ సుష్మా దగ్గర కెమెరాస్ పెట్టించింది విహారీనా లేక ఈ బ్లాక్ షిప్ అంటావా అని రేవంత్ సడన్గా ప్రశ్నార్థకంగా పూజ వైపు చూశాడు ఏమో రేవంత్ గారు ఇప్పుడు జరిగేవి చూస్తూ ఉంటే ప్రతి అనుమానం వీడి మీదకే వెళ్తుంది అని పూజ అనింది ఒక పని చేస్తే సుష్మా కాల్ రికార్డ్స్ తీస్తాను మన ఇంటికి వచ్చిన డేట్స్ ఎలాగో మనకు తెలుసు కదా అవి తెప్పిస్తే మనకు తెలిసిపోతుంది విహారీతో మాట్లాడిందా లేక వీడితోనే బేరం కుదుర్చుకుందా అని రేవంత్ అన్నాడు ఇదైతే మంచి ఐడియా రేవంత్ గారు ఒకవేళ విహారీ అయితే ఓకే అలా కాకుండా వీడు కనుక అయ్యుంటే మనకు ఒక పాయింట్ దొరికినట్టే కదా బెదిరించడానికైనా యూజ్ అవుతుంది అని పూజ చెప్పింది ఎగ్జాక్ట్లీ రేపు ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి మేడం గారిని కలిసి వెళ్దాం అని రేవంత్ అన్నాడు అలాగే అని రేవంత్ అనడంతో పూజ పడుకుంది రేవంత్ లైట్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకోగా పూజ తల తిప్పి గోడ మీద ఉన్న థర్టీ డేస్ని పరీక్షగా చూస్తూ బెదిరించడమే కాకుండా నేరుగా తన రూమ్కి కూడా వచ్చాడంటే వాడు ఎంత పగబట్టాడు దేనికోసం ఎందుకు అని పదే పదే అనుకుంటూనే ఉంది రేవంత్ పూజాని తన వైపు తిప్పుకొని ఎందుకు అటే చూస్తున్నా భయమేస్తోందా ఇలాంటి వాణ్ణి ఎందుకు కట్టుకున్నానా అని అనిపిస్తుందా అని రేవంత్ అడిగాడు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ గారు ఎప్పుడైతే మీరు నన్ను అర్థం చేసుకున్నారో మీ భార్యగా స్వీకరించారో ఆ రోజు నుండి ఈ క్షణం వరకు ఇక మీద కూడా నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు మాటల్లో చెప్పినా అర్థం కాదు నా జీవితంలోనే ఇవి చాలా బెస్ట్ డేస్ ముందెప్పుడు ఇంత సంతోషాన్ని నేను రుచి చూడలేదు ఇక మీద చూడబోతానని కూడా అనుకోను కేవలం మీరు నాతో ఉన్నంత వరకే ఏదైనా అది పది రోజులైనా సంవత్సరమైనా పదేళ్లైనా అని పూజ చెప్పింది రేవంత్ పూజని మరింత దగ్గర తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి నాకైతే చాలా బాధగా ఉంది పూజ పెళ్ళయ్యాక మన మధ్య చాలా గ్యాప్ వచ్చింది సంతోషంగా ఉండాలనుకునే టైంకి ఇదిగో ఒకసారి సుష్మ ఒకసారి విహారీ ఒకసారి వెంకటన్నయ్య ఇప్పుడు ఇది వరుస పెట్టి సమస్యలు వస్తూనే ఉన్నాయి నీతో తృప్తిగా సంతోషంగా ఇరవై నాలుగు గంటలు కూడా గడపలేకపోతున్నాను ఏదో ఒక టెన్షన్ చుట్టుముడుతోనే ఉంది ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనే ఆలోచన నీ మైండ్లోకి ఎక్కడొస్తుందో అని చాలా చాలా ఆలోచిస్తున్నాను ఎందుకంటే నువ్వు మనసులో కూడా నా గురించి అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు అని రేవంత్ చెప్పాడు పూజ వెంటనే రేవంత్ పెదవుల మీద తన పెదవులు నిలిపి అర నిమిషం పాటు అలానే ఉండిపోయి మెల్లగా దూరం జరిగి ప్లీజ్ రేవంత్ గారు ఇలా మాట్లాడకండి నేను నా ప్రాణం ఉన్నంతవరకు అలా అనుకోను నా మెళ్ళలో తాలి నాకు బరువు కాదు అది లేకపోతేనే నా గుండెల్లో బరువు పెరుగుతుంది నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను మీరు అసలు నా గురించి ఆలోచించకండి మీరు నాతో టైం ఎంత స్పెండ్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు ఉన్న కాసేపు ఎంత హ్యాపీగా ఉన్నామన్నది ఇంపార్టెంట్ ఎప్పుడూ సంతోషాలేనా బాధలు కూడా ఉంటాయి మీ సమస్యలు కూర్చొని నాతో చెప్పారు కదా అది కూడా నాకు ఇష్టమే ఎందుకంటే నన్ను మీ మనిషి అనుకొని మీ మనసులో ఉన్నవి నాకు చెప్పి నా దగ్గర సేద తీరుతున్నారు అంతకంటే ఒక వారికి ఇంకేం కావాలి కాబట్టి మీరు దీని గురించి ఆలోచించొద్దు అని పూజ చెప్పింది రేవంత్ చిన్న స్మైల్తో భలే మాట్లాడతావు అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోవాలి నువ్వు చెప్పినట్టే వినాలి అలా చేసేస్తావు అని రేవంత్ చీరలో నుండి చేతిని మెల్లగా నడుం మీద నుండి వెనక్కి పోనిస్తూ అన్నాడు పూజ అందంగా నవ్వేసి మరి నా భర్త నా మాట వినాలి కదా అని అనింది రేవంత్ నవ్వుతూ ఈ బైడ్ లైట్ వెలుగులో కూడా నీ నవ్వు భలేగా కనిపిస్తుంది అని తన పెదవులు ముద్దాడి మెల్లగా తనని తన ప్రేమతో దగ్గర తీసుకున్నాడు రాత్రంతా నిద్రపట్టని పూజ ఆరు గంటలకంతా మెల్లగా రేవంత్ పక్క నుండి జరిగి చకచకా ఫ్రెష్ అయి బాల్కనీలో చేరి ఒకసారి రేవంత్ని గమనించుకొని ఇప్పుడిప్పుడే నిద్ర లేవడని అర్థమై ముందు రోజు రేవంత్ ఫోన్కి వచ్చిన నెంబర్కి కాల్ చేసింది ఏమాత్రం రింగ్ అవ్వకపోవడంతో చ ఎన్ని ఫోన్ నెంబర్లు వాడి చేస్తున్నాడు అని పూజ అనుకుంది కానీ అనుకోకుండా అదే నెంబర్ నుండి తిరిగి కాల్ రావడంతో అదేంటి నేను చేస్తే కనీసం ఏమీ వినిపించలేదు కానీ రిటర్న్ కాల్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయి ఏదైతే ఏంటని లిఫ్ట్ చేసి హలో అనింది ఏంటి బేబీ నేను బాగా గుర్తొస్తున్నానా మిత్ర లేవగానే ముందు ముందు నాతోనే మాట్లాడాలని కాల్ చేశావా అని అన్నాడు ఏంటి రూమ్కి వచ్చి వెళ్ళావని పొగురుతో విర్ర వీగుతున్నావా నువ్వు చచ్చేందుకు రోజుల్ని గుర్తు చేయాల్సిన పని లేదు నిన్న నాకు చెప్పావు కదా గుర్తుంది అలానే మా ఆయనకి లెటర్ పంపించావు కదా కాబట్టి ఇంకా బాగా గుర్తుంది ప్రత్యేకంగా నువ్వు కష్టపడి మేము లేని టైంలో ఇంట్లో దొంగలా దూరి దొంగ పనులు చేయాల్సిన పని లేదు ఆల్రెడీ నువ్వు ఇలా దాంకున్నప్పుడు పెద్ద దొంగ అని అర్థమైంది అని పూజ కోపంగా అనింది నీ గురించి నాకు బాగా తెలుసు తెలిసిన దాని ప్రకారం నువ్వు చాలా చాలా ఇన్నోసెంట్ కానీ నువ్వు నాతో మాట్లాడి తీరు చూస్తుంటే అవాక్కైపోతున్నా తెలుసా ఏమైనా భారతదేశంలో భార్యలందరూ ఇంతే అనుకుంటా మగుడి జోలికి వచ్చినా పిల్లల జోలికి వచ్చినా ఆటోమేటిక్గా ఝాన్సీ లక్ష్మీబాయిలా అయిపోతారు అచ్చం ఇప్పుడు నువ్వు కూడా నాకు అలాగే కనిపిస్తున్నావు అని అన్నాడు చూడు ఆఖరి సరిగా అడుగుతున్నాను అసలు నీ సమస్య ఏంటి ఎందుకు నువ్వు ఇలా మా చుట్టూ తిరుగుతున్నావు ఎందుకు రేవంత్ గారిని చంపేస్తాను అని బెదిరిస్తున్నావు అంత అన్యాయం నీకేం జరిగింది నేను నిజాయితీగా ఉంటాను తప్పు నిజంగా రేవంత్ గారిదైతే ఆయనకి శిక్ష వేయించడానికి కూడా నేను వెనకాను అదే ఆయన చేసిన మంచి కూడా తప్పులా ఊహించుకొని తప్పుడు పనులు చేస్తున్నామని తెలిసిందంటే నిన్నైనా నేను వదిలిపెట్టను నాకు ఎవరైనా ఒకటే అసలేంటి నీ సమస్య అని పూజ వణుకుతున్న చేతిని పిడికిలి బిగించి ధైర్యంగా ఏ తడబాటు లేకుండా అడిగింది అవతల వైపు గంభీరంగా కాదు కానీ వెటకారంగా ఒక నవ్వు నవ్వుతున్నట్టుగా అనిపించి ఎందుకు నవ్వుతున్నావు అని పూజ సీరియస్గా అడిగింది భయం భయం కలుగుతుంది కదా ఎస్ నువ్వు భయపడుతున్నావు అందుకే నా సమస్య ఏంటో తెలుసుకొని నీ మొగుడితో రాజీ కుదిర్చాలి అని చూస్తున్నావు పూజ నేను నిన్ను అసలు తక్కువగా ఎక్స్పెక్ట్ చేయను అమాయకంగా కనిపించినా నువ్వు చాలా తెలివైన దానివి అని అన్నాడు నేను ఏ రాజీ కుదిర్చాలి అని అనుకోవటం లేదు మనం మనుషులం ఒకరిని చంపే హక్కు ఇలా హింసించే హక్కు ఎవరిచ్చారు ఎవరి జీవితం వాళ్ళది కానీ నువ్వు పక్క వాళ్ళ జీవితంలో వేలు పెట్టాలని చూస్తున్నావు అది తప్పు దీని పర్యావసనాలు ఖచ్చితంగా రేపటి రోజున అనుభవిస్తావు అప్పుడు నేను తప్పు చేశానని ఖచ్చితంగా నువ్వు బాధపడతావు అలాంటి గతి నీకు పట్టకూడదని మంచి చెప్తున్నాను కానీ నీకు బొత్తిగా అర్థం కావట్లేదు అని పూజ విసుగ్గా అనింది ఇక్కడ ఎవరి జీవితంలో ఎవరు వేలు పెట్టారో పెట్టిన వాళ్ళకి బాగా తెలుసు పెట్టించుకున్న వాళ్ళకి కూడా బాగా తెలుసు చూడు బేబీ నువ్వు ఈ టెన్షన్స్ అన్నీ తీసుకొని సరిగా తినకుండా ఆలోచిస్తూ గ్లామర్ని పాడు చేసుకోకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నా పక్కన ప్లేస్ నీదే అలాంటప్పుడు నువ్వు హెల్దీగా బ్యూటిఫుల్గా ఉండాలి కదా ఎలాగో ముప్పై రోజుల్లో పోయే ప్రాణం సారీ ఇరవై తొమ్మిది రోజుల్లో పోయే ప్రాణం కాబట్టి మరీ ప్రేమ పెంచుకోకు సరేనా అని అన్నాడు చెప్పు తీసుకుట్టానంటే పళ్ళు మొత్తం రాలిపోతాయి పిచ్చి పిచ్చిగా ఉందా పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని పదే పదే నీతో కలిపి మాట్లాడుతున్నావు దీన్ని బట్టి అర్థమవుతుంది రేవంత్ గారు ఎటువంటి తప్పు చేయలేదని ఇంతవరకు నాకు నమ్మకం ఉండేది నీకేదో అన్యాయం జరిగిందని కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నేను ఖచ్చితంగా చెప్పగలను రేవంత్ గారు చేసింది మంచి పని కాకపోతే నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు ఎందుకంటే నీ బుద్ధి అలాంటిది కాబట్టి చూస్తూ ఉండు నీకు చివరాఖరికి ఎలాంటి గతి పడుతుందో ఆ రోజు కన్ను మూసే ఆఖరి క్షణం ఖచ్చితంగా నీ పక్కన నేనుంటాను నువ్వు చెప్పినట్టు భార్యగా నీ పక్కన కూర్చొని కులకడానికి కాదు నీ ప్రాణం పోతుంటే పెదవుల మీద నవ్వు పెట్టుకొని చిత్రంగా రెప్ప వేయకుండా నీ వైపే చూస్తూ ఉంటాను అనవసరంగా ఒక ఆడదాన్ని తప్పుగా మాట్లాడి తప్పు చేశాను అందుకే నాకు ఈ గతి పట్టింది అని నువ్వు ఫీల్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటాను అని పూజ చాలా చాలా సీరియస్గా మాట్లాడింది పూజ డోంట్ టాక్ లైక్ దిస్ నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు అందంగా అనుకోగా ఉంటావే అదే నీకు అందం ఇలా నీ క్యారెక్టర్ని మార్చుకున్నావనుకో నీకు కూడా పనిష్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది అని అన్నాడు ఏం చేస్తావు ఏం చేస్తావు ఫోన్లు చేస్తావు నేను వాళ్ళని అది చేయబోతున్నా వీళ్ళని ఇది చేయబోతున్నా అని బెదిరిస్తావు లేకపోతే మేమెవ్వరం లేనప్పుడు దొంగల ఇంట్లోకి దూరుతావు ఇవి తప్ప నీ బ్రతుక్కి ఒక్కసారైనా ఎదురుగా వచ్చి నేను నిన్ను ఇది చేస్తున్నాను అని చెప్పి చేయగలిగే సత్తా దమ్ము నీకుందా లేవు కదా కాబట్టి అన్ని మూసుకొచ్చావు ఇంకొకసారి నేను చించేస్తా చేస్తా అని బెదరకు నువ్వు నా దృష్టిలో మగాడివే కాదు ఎందుకంటే ఏ మగాడైనా న్యాయంగా పోరాడాలి అనుకుంటే ఎదురుగా వస్తాడు ఇలా దాక్కొని దాక్కొని చేస్తున్నావంటే నిన్ను అమాయకులుగా ఉండే ఆడవాళ్లతో కూడా పోల్చాలని లేదు నువ్వంతకంటే నీచం నా దృష్టిలో చూడు నువ్వు గెలుస్తాను గెలుస్తాను అంటున్నావు కదా నీ పతనం ఖచ్చితంగా ఎందుకో నా చేతుల్లోనే అనిపిస్తుంది చాలా చల ఎక్కువగా అనిపిస్తుంది బహుశా దేవుడు ఇలాగే లిఖించాడేమో నేను ముందుకి నాకు నేనుగా వచ్చే రోజు వస్తుంది ఆ రోజును నన్ను తట్టుకోలేవు చూస్తూ ఉండు అని పూజ కాల్ కట్ చేసింది పూజాకి వాడి మాటలు అస్సలు నచ్చలేదు మాటల్లో వెటకారం చిరాకుగా నవ్వడం పెళ్ళైన ఆడదాన్ని చూడకుండా చీప్గా మాట్లాడడం అస్సలు వావి వరుసలే లేకపోవడం ఇవన్నీ నచ్చక సీరియస్గా మాట్లాడిన వాడు చాలా తెలివైన వాడని ఖచ్చితంగా ఏదో చేయడానికి ప్రయత్నించి తీరుతాడని పూజాకి అర్థమై నరకం స్పెల్లింగ్ రాపిస్తున్నాడు దేవుడా వాడి ప్రకారం ఈ ముప్పై రోజుల్లో మాకు ఏ హాని కలగకపోతే వదిలేస్తా అన్నాడు ఏం జరగకుండా నువ్వే కాపాడాలి అని మనసులోనే అనుకొని ఆలోచిస్తూ ఉండగా పూజ నడుం మీద చేతి స్పర్శ తగలగానే ఒక్కసారిగా అక్కవ్వు అరిచి వెనక రేవంత్ని గట్టిగా నెట్టి దూరం జరిగింది పాపం నిద్రమద్దులో నుండి లేచి వచ్చిన రేవంత్కి పూజ నెట్టేయడంతో దెబ్బకి నిద్రమత్తు వదిలిపోగా ఏమైంది అని కంగారుగా అడిగాడు పూజా ఎండకి నుదుటికి పట్టిన చెమటని తుడ్చుకొని ఏం లేదు సడన్గా అలా వచ్చేస్తే ఎవరనుకోవాలి అని అనింది ఎవరనుకోవాలినా ఎవరొస్తారో నేను తప్ప అని రేవంత్ అనడంతో వెళ్ళి అవ్వండి టిఫిన్ చేద్దాం అని పూజ చెప్పింది అలాగే అని రేవంత్ పూజ వైపు చూసి కాసేపు అయితే గుండె ఆగిపోయేది అని వెళ్ళాడు పూజ అప్పుడు రిలాక్స్ అయ్యి దేవుడా అని అనుకుని అక్కడి నుండి హాల్లోకి వెళ్ళి ప్రభావతికి టిఫిన్ చేసేందుకు సాయం చేసింది కాసేపటికి రేవంత్ పూజ ఆఫీస్ కని బయలుదేరుతూ ఉండగా ఈసారి పూజ వెనక్కి తిరిగి ప్రభావతికి జాగ్రత్తలు చెప్పింది ఏంటి మీ ఇద్దరు ఒకరోజు నేను చెప్తాను ఒకరోజు నువ్వు చెప్పు అని బాధ్యతలు తీసుకున్నారా అని ప్రభావతి నవ్వింది అదేం కాదత్తయ్య ఒంటరిగా ఉంటున్నారు కదా మా భయం మాది జాగ్రత్త అన్నీ డోర్స్ లాక్ చేసుకోండి ఎలాగో ఇంట్లో నుండి బయటికి వెళ్ళరు కదా అని పూజ అనడంతో అలాగేరా అని ప్రభావతి అనింది అక్కడ నుండి ఇద్దరు ఆనంద్ని ముందుగానే ఒక చోటకి పిలవడంతో వెళ్ళి కలిశారు ఏమైంది సార్ లీవ్ తీసుకున్నారు కదా మరి అర్జెంటుగా కలవాలి అన్నారు పూజ ఎలా ఉన్నావు అని ఆనంద్ అడిగాడు ఆనంద్ నాకు సుష్మా కాల్ రికార్డ్స్ కావాలి తేజ్ ఇదిగో పేపర్లో మెన్షన్ చేశాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏ ఒక్క కాల్ కూడా మిస్ అవ్వకూడదు అన్నీ కావాలి అని రేవంత్ ముసుగు మనిషి గురించి ఉన్న డౌట్స్ని ఆనంద్కి చెప్పాడు నిజమే సార్ మనం ఈ వేలో ఆలోచించలేదు అయినా ఇంటికి వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంది ఏమో మీ బిహేవియర్ మీరేం చేస్తున్నారని తెలుసుకోవడానికి ఒకవేళ ఆ విహారీ కాకుండా వీడియో కెమెరాస్ పెట్టి ఉండొచ్చు కదా నేను కనుక్కుంటాను సార్ కాల్ రికార్డ్స్ అన్నీ రాగానే నేను మీ ఆఫీస్కి పంపిస్తాను మీరు బయలుదేరండి అని ఆనంద్ అన్నాడు కాస్త త్వరగా అని రేవంత్ అనడంతో ఒక్క నిమిషం సార్ అని ఆనంద్ ముందు రోజు ఆఫీస్కి వచ్చిన లెటర్ని రేవంత్ చేతికిచ్చాడు ఒక్క నిమిషం అని పూజ పేపర్ తన చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి చూడగా థర్టీ డేస్ అని మాత్రమే రాసి కింద ఒక గీత మాత్రమే ఉంది ఇంకేమీ లేదు అది చూసిన పూజకి అందులో ఏం తెలియకపోవడంతో రేవంత్ చేతికిచ్చి కాసేపటికి అక్కడ నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు పూజ రేవంత్ దగ్గర వర్క్ నేర్చుకుంటూ ఉండగా చరణ్ క్యాబిన్లోకి వచ్చి రేవంత్ వైపు చూసి చిన్న స్మైల్ చేసి పూజ సున్నుండలు అని బాక్స్ తన చేతికిచ్చాడు పిన్ని చేసిందా చాలా బాగా చేస్తుంది కదా పిన్ని అని పూజ అనింది అవును నీకు అమ్మ చేతితో చేసిన సున్నుండలంటే ఇష్టమని సాక్షితో అన్నానా పొద్దున్నే చేయించేసింది అని చరణ్ చెప్పాడు పూజా మొహంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపించడంతో బలవంతంగా ఒక నవ్వు నవ్వి థ్యాంక్స్ అన్నయ్యా అని చెప్పింది సరేరా బోర్ కొడితే అటురా అని చెప్పి చరణ్ వెళ్ళిపోగా రేవంత్ పూజా వైపు చూసి ఎందుకు డల్గా ఉన్నావు అది కూడా సడన్గా ఎవరు గుర్తొచ్చారు లేదా ఏమైనా సిచ్యువేషన్ గుర్తొచ్చిందా అని అడిగాడు అది పిన్నిని నాన్నని చూడాలనిపిస్తుంది కానీ వెళ్దామంటే పిన్నికి నేను నచ్చను కదా అదే ఆలోచిస్తున్నా అని పూజ చెప్పింది పూజ ఏంటి నచ్చకపోవడం ఏంటి ఆవిడ నువ్వు తల్లిలానే ఫీల్ అవుతున్నావు కదా అలాంటప్పుడు తల్లి కోపంలో అసహ్యంలో మనల్ని మనం వెనక్కి నెట్టుకుంటామా ఎలా ఉన్నా స్వీకరించాలి సాయంత్రం వెళ్దామా అని అడిగాడు అంటే పిన్ని నన్ను చూసి విసుగ్గా ఫీల్ అయితే అలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు రేవంత్ గారు అని పూజ చెప్పింది ఏ ఇబ్బంది ఉండదు వెళ్దాం ఒకవేళ నిజంగా మీ పిన్ని మొహం తిప్పుకుంటే అట్లీస్ట్ మీ నాన్నని చూస్తావు కదా ఎలానో మీ నాన్నకి నువ్వంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఆయనకి కూడా కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారుగా అని రేవంత్ అన్నాడు అంటే నాకు కూడా వెళ్ళాలనుంది అని పూజ అంటూ ఉండగా మరి ఇంకేంటి సాయంత్రం వెళ్దాం ఇక మర్చిపో ఇంకేం ఆలోచించకు అని రేవంత్ చెప్పాడు అన్నట్టుగానే సాయంత్రం చరణ్ సాక్షి ఇంటికి బయలుదేరాక వెనకనే ఇద్దరికీ చెప్పకుండా రేవంత్ పూజ కూడా బయలుదేరారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి